విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తా బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరు బంగారు నగలు తరుగులో ఒక పర్సన్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు పెద్ద సినిమాలు అంటే ఇప్పుడు చిరంజీవి మళ్ళీ ఖచ్చితంగా చేస్తాం ఇంకో హాఫ్ అన్ అవర్ వస్తుంది యూవీ క్రియేషన్స్ అది అన్న దగ్గర ఒక సినిమా చేస్తే మంచి పేరు వచ్చింది మంచి పేరు తెచ్చిపెట్టింది లొకేషన్లో ఇంకా రిలీజ్ అవ్వాలి అది యువి క్రిస్టన్స్ వాళ్ళు కార్తికేయ హీరోగా చేశారు సినిమా ఒకటి అది రిలీజ్ అయితే నాకు దాంట్లో రెండు సిన్లు గారి కాంబినేషన్లో చేశాను అది చాలా మంచి అప్లాజ్ ఇచ్చారు లొకేషన్లో ఒక కోట గారు లాగా ఎలా తీసేశారు మాట దక్కించుకున్నా అది అదొకటి మంచి పాత్ర అదే నాకు ఈవీలో ఇప్పుడు ఈ సినిమాకి పిలుపు రావడానికి కారణం కూడా పరిచయం కోట గారితో మీరు చేశారా చేయలేదు కదా కాంబినేషన్ నేను వచ్చేసరికి ఆయన రిటైర్ అయిపోయారు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ అంటే ఒప్పుకోరు ఆయన ఒప్పుకోరు అందుకే అవకాశాలా అవును అట్లా ఇప్పుడు సినిమాలు ఉన్నాయండి అట్లయినా సామాన్ నా సమానంగా కూడా అడిగారు డేట్ చెప్పాలి ఇంకా ఆ టైం దగ్గరికి వస్తుంది మరి ఫిమస్ ఆల్రెడీ అయిపోయి వచ్చిందిగా అది అయిపోచ్చింది అది కూడా కావాల్సి వస్తుందన్నారు మరి ఇంకా పిలుపురాలా డేట్స్ చెప్పలా ఓకే అట్లా సో చిన్న పెద్ద పెద్ద లేకుండా నేను నేనైతే వచ్చిన అవకాశాన్ని ఏదైనా వదిలిపెట్టే పరిస్థితులు ఉండను ఫైనాన్షియల్గా ఎలా ఉందంటే మీరు ఒక సంస్థకి ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి అధిపతిగా పనిచేశారు ఆ ఉన్న కాలంలో కాస్త బాగానే సంపాదించుకొని ఉన్నాం సో సినిమాలు అది వదిలి అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనాన్షియల్గా పర్వాలేదు పర్వాలేదు అండి ఇప్పుడు ఆర్టిస్ట్గా కూడా ఇక్కడ పర్వాలేదు సంతృప్తికరంగా ఉన్నాడు నేను మనీ అనేది క్రైటేరియా చూడను పాత్ర బాగుందంటే కొంచెం ఒక ఐదు వేలు బదులు తగ్గడానికి కూడా సిద్ధపడతా ఎందుకంటే నేను ఎంత తీసుకున్నది మీ ప్రేక్షకులు తెలియదు నేను లక్ష్యం చూస్తున్నాను సార్ మీ నెంబరు రూపాయలు కూడా నంబరు అంటే ఒకప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ ఐదు తక్కువగా ఇప్పుడు గౌరవంగా ఇస్తున్నారు గౌరవంగా చూస్తున్నారు పాత్ర ఒకసారి పిక్ అయింది అనుకోండి వాడేస్తారు అవసరం బట్టి కాబట్టి డబ్బు ముందుగా మనం మాట్లాడకుండా డబ్బు కోసం మనం వదిలి పెట్టడం అసలు చేయండి నేను మరి అడ్డుగోలు కడిగి మేనేజర్ కి క్లియర్ గా చెప్పేస్తారా మేనేజర్ ఇంకా పెట్టుకోవాలా ఇచ్చే ఇంకా తక్కువ డబ్బులు దాని మేనేజర్ అయితే మేనేజర్ మీతో మాట్లాడుకున్నా నేనే నేనే మాట్లాను మేనేజర్ రెండింటి వాళ్ళ హోపులు వాళ్ళ లెక్కలో మనం ఎక్కువ ఉంటాం నేను బయట తీసుకుంటూ చాలని అనుకుంటే ఆ డబ్బులు చెప్తుంటాడు ఈ దెబ్బకిలో వచ్చేవరకు పోతా సినిమా తీయాలని ఆలోచన అనుకుంటారు కాబట్టి నేను వస్తాను మేనేజర్ దగ్గర తిరగాల ఎందుకంటే చిన్న అమౌంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళేమో చిన్న లేకపోతే ఇన్సి సినిమాలు చేస్తున్నవాడు కాదు నేనంటే రీజనబుల్ ప్రైస్లో నేను కొత్తగా వచ్చాను ఇప్పుడు నాతో నేను పోటీ పడుతున్నాడు కానీ పోటీ అంటే లేకపోతే నాతో పాటు నేను చేపలు ఇంకో వేష్టం చేస్తున్నాడు కానీ అందరూ పదిహేడు నుంచి పదిహేడు నుంచి ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు నేను స్వల్పకాలం తక్కువ కలం సో కొంచెం అదృష్టంతో ముందుకు వచ్చాను సో నాకు ఎక్కువ మంది పరిచయం ఇవ్వాలి ఎక్కువ మంది పరిచయం ఈయన ఈ యజ్ఞమూర్తి గారని ఆయన ఆయన సోన్సారి ఇంకా సోన్సీ తెలియసం చాలా మంది ఉన్నారు సో దానికోసం అని చెప్పి నేను ఎక్కువ విస్తరించడానికి నేను ప్రార్థాన చేస్తున్నా ఇండస్ట్రీలో చాలా మంది నాకు తెలియదు తెలుసుకోవాలి ఇంక నేను ఇంతవరకే రవిరాజ గారి మన రవితేజ గారు మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం మెడ్రాస్లో ఇంతవరకు ఆయనతో నేను సినిమా చేయలే అవునా రవి అప్పటి నుంచి తెలిసి పచ్చి మేము అంతా కలిసి ఒక టేస్ట్ ఇంట్లో ఉండేవాళ్ళం రవితేజ రవితేజ మేము ఓకే కలిసి మేము ధర్మక్షేత్రం చేసాము మేము అంటే తెలుసా మీరు అని ఆయనకి గుర్తుపై మచ్చి కూడా కలిసి ఓకే తెలుసు తెలుసు మహేష్ మహేష్ కూర్చో రవి అని నేను నేర్పిలిసి మహేష్ బ్రిడ్జ్ అంత చదువుతూ ఉన్నాం ఓకే అప్పుడు రవి రవితేజ్ లేదు జీవినే లేదు రవితేజ అప్పుడు అప్పుడే లేదు జీరో అప్పుడు చెప్పాలి జీరో నాకండి ఇంకా బెటర్ శ్రీహరి బాగా మంచి కోసి ఉన్నాడు కొంచెం పర్వాలేదు శ్రీహరి బ్రహ్మాజీకి పర్వాలేదు వాళ్ళిద్దరు ఒక సింగిల్ రూమ్ ఇచ్చే పరిస్థితి అప్పుడు రవితేజ ఆయన అంతే అలా కలిసి వచ్చింది తర్వాత నేను దుబాయ్ శ్రీనివాస్ కలిశాను కలిసాను కృష్ణ రిలీజ్ ఫోన్లో మాట్లాడాను నేను రియల్ ఎస్టేట్ ఫంక్షన్ ఆ ఫంక్షన్ వచ్చాడు రవితేజ గారు నేను రియల్ ఎస్టేట్ ఎండిగా ఒక చిన్న ఓ సంవత్సరం అయిన సందర్భంగా పెద్ద కార్యక్రమం పెడితే గా వీళ్ళందరూ వచ్చారు రవితేజ వచ్చాను అప్పుడే ఆయనకి సింధూలో రిలీజ్ అయింది ఆయన మీద వస్తే జనాలు హాయ్ రే హాయ్ అని పడారు చాలా సంతోషపడ్డాడు అది అంటే అంత దగ్గర దగ్గర బాగా క్లోజు ఇప్పుడున్న ఆర్టిస్టులు అందరికంటే ఎక్కువ క్లోజు నాకు రోజుల్లో పేరు పెట్టి పిలిచేంత ఉన్నాం ఓకే బట్ ఆయనతో నేను సినిమా చేయాలి మొన్న ఈగిల్ సినిమా షూటింగ్ నేను తెలిసా నా కోసం ఎంతవరం ఎందుకు వచ్చాం మహేష్ మరి ఎక్కడికి వస్తాం మనం అందరు సినిమా చేస్తున్నాను మీరు సినిమా చేయట్లేదు నేను అంటే చేద్దాం మహేష్ నువ్వు నా కోసం రామాకో నీకు మా మేనేజర్ ప్రోగ్రామ్ చెప్తాడు ఓకేనా మేము అంత పిల్లలు ఏం చేస్తారు ఫ్యామిలీ ఏంటి అంత డీటెయిల్గా మాట్లాడి మంచి ఛాయ్ తాగి నా నెంబర్ వాళ్ళకి తీసుకోమని చెప్పి ఇది మేనేజర్ ఇమ్మని చెప్పి ఆ మేనేజర్ మళ్ళీ నాకు ఫోన్ చేసి సార్ చెప్పారంటే నేను చెప్తాను మీకు అంతా సీరియస్ గానే రవితేజ గారు ప్లాన్ చేస్తున్నాడు జస్ట్ ఆయన కూడా చేయబోతాం మల్లెని గోపిచంద్ గారు సినిమా ఒకటి రవితేజ గారితో ఉంది మళ్ళీ బడ్జెట్ పరంగా ఏదో అది భారీ బడ్జెట్ అంటే వింటమే నాకు అంటున్నారు నూట యాభై కోట్లు అంటున్నారు అంటే అలాంటి స్పాన్ ఉంటే అది ఇటు మల్లేని గోపిచంద్ గారితో మొన్న వీరసమరెడ్డి చేశాగా ఆయన కూడా బాగా నచ్చాను నేను ఓకే నచ్చాను నేను మొన్న ఆఫీస్కి సరదాగా వెళ్తే ఆయన ఏమో మీరెందుకు వచ్చారు సార్ మీరేంటి సార్ మీరు నాకు వస్తా మీరు రావడం ఏంటి సార్ అని ఆయన నేను కూడా ఎందుకు ఎందుకు వచ్చారంటే నేను నేను ఇబ్బంది పడకారడ్డా అంటే అంత గౌరవం వేషం కోసం వస్తానని ఆయన ఊహించలా నేను లేదు సార్ నేను వేరే సినిమా మీద వచ్చాను ఇక్కడికి వాళ్ళు ఉండగా మన ఆఫీస్ అన్ని చూసి కింద వాచ్మెన్ అడిగా డైరెక్ట్ గారు ఉన్నారంటే ఉన్నారన్నారు మర్యాదపూర్వక అంటే ఆయన నన్ను కలవడం ఏంటి సార్ మీరు ఆల్రెడీ మేము అనుకున్నాం వేషం ఉందని అన్నారని నాకు తెలిసింది కూడా ఓకే అట్లాగా ఆయన ఆ గౌరవం దక్కించుకున్నాం ఆ ఒక రెండు రోజులు ఆ సీన్ చేసి ఓకే నెక్స్ట్ మరో మంచి వేషం నన్ను నన్ను కాస్త మళ్ళీ నలుగు తీసుకెళ్లేది రజాకారని అదొక మంచి వేషం అండి ఓకే దాంట్లో రజాకారులు ఏం చేశారు మీరు ప్రజాకారు చాకలైలమ్మ అనే హిస్టారికల్ క్యారెక్టర్ ఒకటి ఉంది అవును ఆవిడ ఇంద్రజా చేసింది ఆవిడ హింస పెట్టే దేశముఖ్ పాత్ర చేశారు దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి అని ఆనాటి దొరక అంతా దొరందరూ దేశ్లంతా దుర్మార్గులే కాలంలో అట్లా ఈ కాస్ట్యూమ్ రజీ అడ్డు పెట్టుకుని వాళ్ళ ప్రాపర్టీస్ దోచేయటం ఆవిడ సపోర్ట్ చేసిన హీరోచితమైన క్యారెక్టర్స్ని వీరోచితమైన హీరోచితమైన క్యారెక్టర్స్ని నేను హింస పెట్టించటం ఆ కురియాలిటీ ఉన్న క్యారెక్టర్ అది మంచిది త్రీ ఫోర్ సీన్స్లో ఉంటాం అది రిలీజ్ దగ్గర వస్తుందండి అదొక వెరీ టిపికల్ రోలు గెటప్ గెటప్ సినిమా ఎపిసోడ్ ఖచ్చితంగా బాగుంటుంది చాకల ఐలమ్మ అండ్ వర్సెస్ రాపాక రెడ్డి ఎపిసోడ్ బాగుంది అదే ఆ సినిమా ఒకటి వెరైటీ సినిమా విందల కిషోర్ గారిది శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ అది టోటల్ డిఫరెంట్ సినిమా ఎందుకంటే శ్రీకాకుళం యాస్ తోటి సినిమాలు మాకు రాల ఫస్ట్ టైం టైం ఫస్ట్ ఇట్స్ కైండ్ పూర్తి స్థాయిలో యాస్ తోటి నడిచే సినిమా ఇది అన్ని పాత్రలో ఓకే కొంచెం దానికోసం హోంవర్క్ కూడా చేయాల్సి వచ్చింది నేను యాస నాకు కొంచెం పరిచయం అవునా ఎందుకంటే నేను వైజాగ్ లో టెన్ ఇయర్ సెవెన్ ఎయిటీ మెడ్రాస్ ముందు నైన్టీస్ బిఫోర్ జాబ్ చేసేవాడి మా గారు ఎస్కే మిశ్రో గారు మిశ్రో మిశ్రో గారు మిశ్రో గారు మా గురువు గారు నేను చనిపోయిన వైజాగ్ ప్రసాద్ గారు మేమంతా కలిసి స్టేజ్ చేసిన నాటకాలు సో అప్పుడు నాకు శ్రీకాకుళం యాస బాగా పరిచయం అది ఇప్పుడు పనికి వచ్చింది అది చూడండి కనెక్షన్స్ ఇట్లాగూ వచ్చింది మెదరికి కాంబినేషన్లో బాగా సో ఇప్పుడు మీ ఆకలి కొంచెం కొంచెం తీరతా ఉందని తీర్తా ఉంది అవునవును దాంట్లో యాశ చెప్తాం మీకు ప్రకాష్ కొడుకు పేరు ఓంప్రకాష్ ఓం నువ్వు ఆలోచించి ఆలోచించి బాగా అలసిపోనావు అంబలు కనుక ఇంటికి తగ్గుతాయి పెట్రా ఇలాగా స్లాంగ్ స్లాంగ్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ కో ఆర్టిస్టులో శ్రీకాకుళం చేసేవాళ్ళు తెలిసిన వాళ్ళు తక్కువేమో అనుకుంటాను నేను ఇప్పుడు నా ఆ స్లాంగ్ గురించి తక్కువ పరిచయం అనిపిస్తుంది బట్ నాకు అక్కడి నుంచి వచ్చిన తప్పితే ఆ పక్క నుంచి వచ్చిన వాళ్ళకి వైజాగ్ బేసిన వాళ్ళు తెలుస్తుంది ఇటు కోష్టాంధ్ర వాళ్ళకి నాటకాలు అయిన వాళ్ళకి తెలుస్తుంది తెలుస్తుంది అదే నాటకాల బ్యాక్గ్రౌండ్ అయిన వాళ్ళకి స్లాంగ్ లాంగ్వేజ్ తక్కువ పరిచయం సో అక్కడ నాకు మంచి పేరు బాగా చేస్తున్నాను ఫీలింగు డైరెక్ట్గా స్కోర్ చేస్తాను ఎందుకంటే డైరెక్ట్గా అయితే మీరు చేస్తున్న నాకు కళ్ళ ముడు సార్ దీనికి కళ్ళ బిండు వచ్చినాయి ఇందాడా అన్నాడు మావోల్సిందే కాదు దాంట్లో ఉందంటే లేదు మీరు భారీ తల మీద ముతుతారు ముట్టుకేసారు అంటే ఆ సీన్ చెప్పాలి చెప్తే బాగోదేమో కానీ తింటా వెంట తల్లి అడిగితే ఇది వద్దు అంటాడు ఆకలేదు లేదు అంటాడు లావరు పిలిస్తే పరిగెత్తికి ఓకే ఇది ఏదేటి మనం తింటా వెంటాడు అనేసినాడు ఆ గుంట పిలుస్తేనే రగెత్తుకెళ్ళిపోతున్నాడు అంటుంది ఆవిడ అంతేనే చేయ ముఖమా ముందు వచ్చిన పాల పనికంటే వెనకొచ్చిన పెప్పనికే విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం బంగారం కొనాలంటే పెద్ద అధిక తరుడే మీ లలిత జ్యువెలరీలో అది లేదు మార్కెట్ లోనే తక్కువ తరుగు వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి బంగారు నగలు తరుగులో ఒక పర్సన్ వేలు తగ్గింపు